ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని జెడ్పీ హైస్కూల్లో నిన్న ఒక లేడీ టీచర్ కి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు వైద్య శాఖ అధికారులు హైస్కూల్లో టీచర్స్ మరియు స్కూల్ స్టాఫ్ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. 9-10 తరగతుల పిల్లలు 409 మంది పిల్లలకి ఐడీలు క్రియేట్ చేసి అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. స్కూల్ పరిసరాల్లో శానిటేషన్ చేశారు. స్కూల్లోని పిల్లలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడేలా పాఠశాల సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున నాయక్ దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారు. ఈరోజు త్రిపురాంతకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోవిడ్ పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ ఒక 60 మంది పిల్లలకి నిర్వహించడం జరిగింది. 31 మంది స్టాఫ్లో 16 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మిగిలినటువంటి 15 మంది సిబ్బందికి, మిగిలినటువంటి 60 మంది పిల్లలకి ఈ రోజున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. అవి మరి ఇక్కడ నిన్న చేసినటువంటి కోవిడ్ టెస్టుల్లో శ్రీలక్ష్మి అనేటువంటి ఒక గణిత ఉపాధ్యాయురాలకి ఇక్కడ కరోనా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. మరి ఆ తర్వాత ఈరోజు ఉదయమంతా కూడా ఇక్కడ శానిటేషన్ చేయడం జరిగింది. అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేసి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా మరలా థర్మల్ గన్తో ఆక్సిమీటర్తో టెస్టులు చేసి స్కూల్లోకి తీసుకుని రావడం జరిగింది. మీరు చూస్తున్నారు విద్యార్థులందరూ కూడా మాస్కులు ధరించి ఉన్నారు, సోషల్ డిస్టెన్స్లో ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పాఠశాలను పరిశుభ్రంగా ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం. మిగతా చర్యలన్నీ కూడా తీసుకున్నాం, పంచాయతీ వాళ్ళకు తెలియజేశాము. అలాగే మెడికల్ సిబ్బంది వాళ్ళు కూడా ఇక్కడే ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, టెస్టులు చేస్తున్నారు. వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకొని టెస్ట్ అన్ని కూడా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రక్షణ చర్యలన్నీ కూడా తీసుకొని కోవిడ్ను నిరోధిస్తూ తగు జాగ్రత్తలు నియమాలు నిబంధనలు అన్నీ పాటిస్తూ పిల్లలందరినీ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ పేరెంట్స్ను అవేర్నెస్ చేస్తూ విద్యా సంవత్సరాన్ని జరుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.